ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా జమ్మిచెడు గ్రామంలో బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే అధికారికంగా మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 40 సంవత్సరాలుగా కష్టాల్లో ఉన్నామని, 40 సంవత్సరాల నుండి గత పాలకులు ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో శత్రుత్వాలు ఉంటే పక్కన పెట్టి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆదర్శవంతమైన గ్రామంగా అభివృద్ధి చేయాలని అన్నారు. జమ్మిచెడు గ్రామంలో కళ్యాణ మండపాన్ని మంజూరు చేశామని తెలిపారు. ఈ కళ్యాణ మండపంలో 250 మందితో శుభకార్యాలు చేసుకోవచ్చునని అన్నారు. జమ్మిచెడు గ్రామంలో పాఠశాల సమస్య ఉందని, దాని కొరకు ప్రభుత్వ భూమి కేటాయింపు కోసం తహసీల్దార్ని ఆదేశించడం జరిగిందని, వీలైనంత త్వరలో పాఠశాల సమస్య పరిష్కారం చేస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా నిలబడడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాన్ని అమలు చేశారని అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, బతుకమ్మ చీరలు ఎన్నో సంక్షేమ పథకాల్ని అమలు చేసి పేద ప్రజలు ఆర్థికంగా నిలబడడానికి కేసీఆర్ కృషి చేశారని అన్నారు. తనను భారీ ఎత్తున గద్వాల నియోజకవర్గ ప్రజలు దీవించారని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కాదు, కేసీఆర్ గారు మాకు ఈ బతుకమ్మ చీరలు ఇవ్వడము ఇప్పుడు ఒక్కటే ఒక ఆమె నాకు ఇవ్వలేదని చెప్తుంది. అంటే చాలా మందికి ఇప్పుడు, ఎందుకంటే ఇది ఆధార్ కార్డు ద్వారా మళ్ళీ 65 సంవత్సరాలు నిండితేనే మన పెన్షన్ వస్తుంది. ఆధార్ కార్డులో కొన్ని తప్పులు జరగడం వల్ల కొంతమందికి పెన్షన్ రాలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మొత్తం కూడా కొత్తగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ గ్రామంలో పెద్ద ఎత్తున ఇంకొక 100-200 మందికి అదనంగా పెన్షన్స్ వస్తాయి. మళ్ళీ ఇది కూడా వచ్చే 2 నెలల్లో 2000 రూపాయలు పెన్షన్ పెడుతుంది. మన జడ్పీ చైర్మన్ గారు చెప్పిన విధంగా 2016 రూపాయలు అవుతుంది. అదేవిధంగా మనం ఇంక గతంలో ఎన్నికలు అయిపోయినాయి, ఈరోజు 5 సంవత్సరాలు ఉంది. ఈ 5 సంవత్సరాల సమయంలో మనం మన గ్రామ అభివృద్ధి ధ్యేయంగానే పనిచేయాలి. ఎందుకంటే మనం స్థానికంగా ఎవరెవరికో శత్రుత్వాలను పక్కన పరిచి గ్రామ అభివృద్ధి వరకు అందరు కూడా సహకరించండి. ఖచ్చితంగా మన గ్రామాలను అభివృద్ధి వైపు తీసుకెళ్దాం. మనం ఇన్ని రోజులు 40 సంవత్సరాల కష్టాలు ఉన్నాం. ఈ 40 సంవత్సరాలు మళ్ళీ అభివృద్ధి చేసినామన్నారు, కానీ గతంలో ఎక్కడ కూడా చేయలేదు. మళ్ళీ ఈ అభివృద్ధి ధ్యేయం, అభివృద్ధి మన ధ్యేయంగా పనిచేద్దాం. మనం మన గ్రామాల అభివృద్ధి, మనం ఇక్కడనే పుడతాం, రాష్ట్ర సచ్చిన కూడా ఇక్కడనే. మళ్ళీ మన గ్రామాలు మంచిగా చేసిన రోజే మీకు కానీ నాకు కానీ గుర్తింపు ఉంటుంది. మనం గ్రామ అభివృద్ధులు చేయకుండా ఎన్ని గొడవలు పడినా, ఎన్ని ఉన్నా మన సమస్యలు పక్కకు పెట్టి మన గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని అందరు కూడా, గ్రామస్తులు అందరు కూడా నాకు మీరు అందరు పెద్ద ఎత్తున దీవించినారు. అదేవిధంగా రాబో కాలంలో అందరు కూడా సహకరించి మీ అభిప్రాయాల ప్రకారం మీ గ్రామాభివృద్ధి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఎందుకంటే సమయం చాలా ఈ విధంగా మనం ఇక్కడ కళ్యాణం చిన్నగా ఒక 250 మంది కూర్చునే విధంగా కళ్యాణ మండపం కూడా శాంక్షన్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా మన గ్రామాభివృద్ధి కోరికి మనం మీరు ఏ వంతు అంటే మాకు ఈ గ్రామంలో ఈ పనులు కావాలంటే ఖచ్చితంగా చేపిస్తాం. ఈరోజు ముఖ్యంగా స్కూల్ సమస్య ఉంది, చిన్నగా అయిపోయింది స్కూలు. వాళ్ళ పిల్లలు పెద్ద ఎత్తున టౌన్కి అతి సమీపంలో ఉన్నందువల్ల పిల్లలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళ వారి కూడా కొత్త స్కూల్ కూడా ల్యాండ్ మననే తీసుకోవడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా సహకరిస్తే వాళ్ళ ల్యాండ్ కూడా అయిపోయింది అనుకుంటా, అయిపోయింది క్లియర్ అయింది. వాళ్ళ ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. మళ్ళీ వారు కూడా ఒకసారి దాన్ని విజిట్ చేసి మళ్ళీ స్కూల్ని మొత్తంగా అక్కడ ప్రజలకి హ్యాండ్ ఓవర్ చేస్తే, స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ప్రపోజల్ పెట్టడం జరిగింది. స్కూల్ కూడా అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు అదేవిధంగా ఏమేమి ఉంటాయి, ముఖ్యంగా మహిళలకి పెన్షన్స్ చాలా మందికి రాలేదనే ఒక అపవాదం ఉంది. ఎందుకంటే 90 మందికి వచ్చిన 100 మంది ఉన్న 98 మందికి వచ్చిన 98 మంది ఇచ్చిన వాళ్ళు ఏమన్నారు. ఖచ్చితంగా మీ గ్రామాలను కాపాడుకుందాం. మనం ఇన్ని రోజులు ఎన్నికల్లో గతంలో వాళ్ళే కాకుండా గత నాయకులు చేసిన విధంగా కాకుండా మన ఊళ్ళో స్కూల్ కానీ, అదేవిధంగా రోడ్లు కానీ, మౌలిక వసతులు, డ్రైనేజ్ వ్యవస్థ కానీ అన్నీ అభివృద్ధి చేసుకొని మళ్ళీ ఈరోజు ఆదర్శవంతమైన గ్రామం కావాలి.
ఇప్పుడు చూసిన జంచేడు ఇప్పటికే మనం సాయశక్తుల సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ వదినమ్మ అన్నీ కూడా బాగానే చేసింది. ఈరోజు అన్ని సీసీ రోడ్లు కానీ అన్నీ కూడా చాలా మటుకు మీ గ్రామంలో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. కొంత డ్రైనేజ్ సమస్య ఉంది, మళ్ళీ స్కూల్ సమస్య కూడా మనకుంది. స్కూల్ కొత్త కూడా ల్యాండ్ చెన్నైన ల్యాండ్ ఇప్పివ్వడం జరిగింది. అదేవిధంగా సతీష్ గారు కానీ అందరు కూడా ఈ గ్రామ అభివృద్ధి కొరికి ముఖ్యంగా ఉప సర్పంచ్ గారు కూడా అందరు కూడా సహాయ సహకారాలతో మనం ఖచ్చితంగా మన గ్రామంలో ఉన్న స్కూల్ని కానీ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మళ్ళీ ఈ కార్యక్రమంలో ఎందుకంటే మహిళలకు బతుకమ్మ చీరలు అన్ని బతుకమ్మ సందర్భంగా అంటే అనుకోకుండా కొన్ని కారణాలు అనివార్య కారణాల వల్ల గతంలో ఆగిపోయినాయి. ఈరోజు బతుకమ్మ చీరలు అంటే ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరి ఆశీర్వాదం వల్ల ప్రతి ఒక్కరు మహిళలు పెద్ద ఎత్తున ఆశీర్వాదించి మళ్ళా ముఖ్యమంత్రిని చేసే విధంగా మీరందరూ కూడా గత ఎన్నికల్లో అందరు కూడా సహకరించినారు. అదేవిధంగా మన గతంలో ఆగిపోయిన పనిని మళ్ళీ పునర్ప్రారంభించి ఈరోజు బతుకమ్మ చీరలు మీ గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు అంటే గ్రామాల అభివృద్ధి ఎన్నికలు అయిపోయినాయి, మన నడువరికి ఒక నెల ఓట్లు ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మొట్టమొదటిగా మీ గ్రామంలో ఈ కార్యక్రమం అధికారికంగా మీ గ్రామంలో రావడం జరిగింది. రాబో కాలాధీశ్వరులు కావడానికి ఎంతో దూరం లేదు. ఈరోజు ప్రభుత్వ పథకాలు పెద్ద ఎత్తున ఆర్థికంగా నిలబట్టుకునే విధంగా ఈరోజు పెళ్ళైతేమి, సాది ముబారక్ ద్వారా అయితేమి, మళ్ళీ ఈరోజు చీరలు అయితేమి, అదేవిధంగా గర్భిణీ స్త్రీలను కాపాడుకోవడమే అన్ని కూడా ఈరోజు రైతు బంధు అయితేనే ఆర్థికంగా నిలబడే విధంగా ఈరోజు మిమ్మల్ని కాపాడుకుంటున్నారు కేసీఆర్ గారు. మళ్ళీ ఖచ్చితంగా మనం కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరొకసారి కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా చల్లగా దీవించి మీరు సహకరించినందుకు పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా రావడం జరిగింది. మీరు రేపు రాబో కాలంలో కూడా మీరందరు సహాయ సహకారాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్క అక్కలకు చెల్లెలకు అందరు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ జై తెలంగాణ. నా పేరు శంకరమ్మ, నా కించడియాల కేసీ గారు.